అందరికీ నమస్కారం. ఈరోజు మనం షిర్డీ సాయి యొక్క చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేయబోతున్నాం. ముందుగా అందరూ హాయిగా కూర్చోండి. ఎటువంటి రూల్స్ లేవు, కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవడమే. ఏ మంత్రం వద్దు, ఏ నామం జపించద్దు, సాయినామం కూడా జపించద్దు. సైలెంట్గా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. అప్పుడు మనం సాయి యొక్క అసలు తత్వంలోకి వెళ్తాం, సాయి యొక్క నిజరూపాన్ని చూస్తాం. అంటే నామము మంత్రము వీటి ద్వారా మనము ఒక సాయిలోకి వెళ్తే పూర్తిగా సంపూర్ణంగా శూన్యస్థితిలోకి వెళ్ళాలి అంటే, సాయి యొక్క నిజరూప దర్శనం చేయాలంటే సహజమైన శ్వాసను గమనిస్తూ ధ్యానంలోకి వెళ్దాం. అప్పుడు నిజమైన సాయి యొక్క దివ్య రూపాన్ని చూస్తాం. మేము మీకు సంగీతం పెడతాము, సాయి నామం పెడతాము, అది వినిపిస్తుంటుంది. దానిని వింటూ ఆనందిస్తూ మీరు లోపల శ్వాసను గమనిస్తూ ముందుకెళ్ళండి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. ఆలోచన లేకుండా అలా శూన్యంగా ఉన్నప్పుడు అలా శూన్యంగా ఉండిపోండి. అక్కడ బాబా ఏం చేయాలో ఆయనే చేస్తాడు. బాబాతో మీరు అనుసంధానం అవ్వండి. ఆ షిర్డీ సాయినాథ్తో అనుసంధానం అయితే ఇంత అద్భుతంగా ఉంటుందో జీవితం. సో మనం ధ్యానం ప్రారంభిద్దాం. సిట్ రిలాక్స్. రూల్ నెంబర్ వన్, హాయిగా కూర్చోండి, వేళల్లో వేలు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి, కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకోండి, రిలాక్స్గా కూర్చోండి. ఇప్పుడు కళ్ళు రెండు మూసుకోండి, కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి. ఫోన్స్ డిస్టర్బెన్స్ లేకుండా డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. ముందుగా ఆ సాయినాథుడిని ఇన్వైట్ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. ఓ సాయి దేవ, ఓ సాయి నాన్న, మీ ఇష్టం ఏమన్నా పిలవండి, మీ హృదయంతో పిలవండి. నీ సన్నిధిలో మేము ధ్యానం చేయాలనుకుంటున్నాం ఒక గంట పాటు. దయచేసి మా వద్దకు రండి. సాయి యొక్క సమస్త శిష్యులను, సాయి యొక్క సమస్త ఫాలోవర్స్ను పిలుద్దాం. వారికి కూడా ఇన్వైట్ చేద్దాం. మీ అందరికీ ఆహ్వానం. అందరం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. సాయి ఆ దివ్య మంగళ రూపుడు అందరి హృదయాలు గెలుచుకున్న ఈ యోగపు దైవం, గురువు, తండ్రి, నా మనిషి, నా ఇంటివాడు అన్న భావనతో సాయి సన్నిధిలో ఉన్నాం. ఆ సాయి యొక్క చైతన్యంతో ధ్యానం చేస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. బాబా వచ్చారు, వారి యొక్క సన్నిధిలో ఉన్నాం. బాబా యొక్క అనుంగ శిష్యులు, బాబాతో ఉండే ఆత్మదేవతలు అందరూ కూడా వచ్చారు. మరందరికీ స్వాగతం. అందరం ధ్యానం చేద్దాం వారి సన్నిధిలో. శ్రీ సాయికి జై జయలు చెప్తూ ధ్యానంలో కూర్చున్నాం. ఇప్పుడు మీ శ్వాసని గమనించండి. శ్వాస బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది. కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం
तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम्
సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుణకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుణకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుణకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుణకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుణకల్పవృక్షాదికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం శ్వాసధార ధ్యాసధార సాయి శక్తితో అనుసంధానం అవుతున్నాం, శ్రీ సాయినాథుడితో అనుసంధానం అవుతున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఓ తల్లి, నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నేను నీ వైపు అలాగే చూస్తాను. మనం సాయితో సంపూర్ణ హృదయంతో బాబాను చూస్తే బాబా మనల్ని అలాగే చూస్తాడు. బాబా అంటారు, ఎవరైనా వేరొకరిని నిందిస్తే నేను బాధపడతాను, మీరు ధైర్యంగా ఆ తిట్లను ఓర్చుకుంటే నేను ఆనందిస్తాను. ప్రతి ఒక్క వ్యక్తిలో సాయి చైతన్యం అంతర్గతంగా ఉంటుంది. ఆ చైతన్యం ప్రేమతత్వంతో ఉంటుంది. దానిని వెలికి తీయడమే సాయితో అనుసంధానం. ఎవరైనా వేరొకరితో కోపంగా ఉంటే తను నా మనస్సును గాయపరిచినట్లు అంటారు సాయినాథుడు. అంటే మనం ఎవరితో కానీ, మనుషులతో కానీ, జంతువులతో కానీ కోపాన్ని ప్రదర్శించద్దు. నేను చాలా ఆనందపడతాను ఓర్చుకునే వాళ్ళని చూసి అంటారు. ఓ తల్లి, నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నేను అలాగే చూస్తాను. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాసధార ధ్యాసధార, మీ శ్వాసనే గమనించండి. తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్ష
वृक्षस्य मूलाधिवासात् सुधा श्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधा श्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधा श्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधा श्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधा श्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधा श्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधा श्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधा श्राविणं तिक्तमप्यप्रियन्तं तारुं कल्पवृक्षाधिकं साधयन्तं
నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం మీ ఆలోచనలు నీ ఉద్దేశ్యాలు నన్నే మూలముగా చేసుకుంటే నీకు పరమార్థము దక్కుతుంది. నా భక్తుడు నాలో తనలో అన్ని జీవులలో నన్నే చూస్తాడు, అన్నింటినీ తన గురువుగా అనుభూతి పొందుతాడు. నా యందు ఎవరి దృష్టి గలదో వారి యందే నా కటాక్షం. ఓ తల్లి, నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నేను నీ వైపు అలానే చూస్తాను. సమాధి నుండే నా భక్తుల రక్షణ, సమాధి నుండే సర్వ కార్యాలు నిర్వర్తించదను. ఓ తల్లి, నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నీ వైపు నేను అలాగే చూస్తాను. ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అపారమైన శక్తి ప్రవహిస్తుంది, సాయితో అనుసంధానం అవుతున్నాం. ససేమిరా, కళ్ళు తెరవద్దు, నీ శ్వాసనే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస
ఈ భౌతిక దేహానంతరం సైతము నేను అప్రమత్తుణ్ణే. ఈ భౌతిక దేహం అనంతరం సైతం నేను అప్రమత్తుడను. నా భక్తుల రక్షణ నా సమాధి నుండే వెలువడను. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలవు. నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యం.
ఓ తల్లి, నీవు సంపూర్ణ హృదయంతో నా వైపు చూడు, నేను నీ వైపు అలానే చూస్తాను. నీవు భక్తితో నా వైపు రెండు చేతులు చాచితే నేను ప్రత్యక్షం అవుతాను. రాత్రి పగలు అనే తేడా లేదు.
నేను భౌతికంగా ఇక్కడ సిడిలో మసీదులో ఉన్నా, నీవు 7 సముద్రాల అవతల ఉన్నా నిన్ను గమనిస్తూనే ఉంటాను. నా నిత్య నివాసం నీ హృదయంలో, నీలో నేను ఉన్నాను. నీలోని నన్ను నిత్యం ధ్యానించు. అందరి హృదయంలో కొలువై ఉండేది నేనే. నన్ను ఎరిగినవాడు ముక్తుడు. ఓ తల్లి, సంపూర్ణ హృదయంతో నన్ను చూడు. నేను నిన్ను అలాగే చూస్తాను. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 15 నిమిషాలు మాత్రమే మీ శ్వాసనే గమనించండి. బాబాతో అనుసంధానమయ్యి దివ్య అనుభూతులు పొందుతున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇంకా లోపలికి వెళ్దాం. ధ్యానంలో అద్భుతమైన అనుభవం పొందుతున్నాం. అపారమైన శక్తి ప్రవహిస్తుంది మన అణువు అణువులో. ఆ దివ్య చైతన్యాన్ని సంపూర్ణంగా అనుభూతి చెందుదాం. సంపూర్ణ హృదయంతో అనుభూతి చెందుదాం. నా భక్తుల ఎండలో అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటు ఉండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ధ్యానించువారి
యోగక్షేమాలు నేను చూస్తాను. వస్త్రముల కొరకు ప్రయాసపడవద్దు. మీకేమైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకోండి. ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలకు పాకులాడడం మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందడానికి భగవంతుని కరుణా కటాక్షం పొందే అర్హత సంపాదించడానికి ప్రయత్నించండి. ప్రపంచంచే గౌరవం అందుకోవాలన్న భ్రమలు విడవండి. మనస్సునందు ఇష్ట దైవం యొక్క ఆకారాన్ని నిలుపుకో. సమస్త ఇంద్రియాలను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమించండి. ఇతరులపై మనస్సు పోనివ్వకు. ఎప్పుడు నన్నే జ్ఞాపకం ఉంచుకోండి. మనస్సును ప్రాపంచికపు విషయాలపై ధన సంపాదన, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలబడండి. అప్పుడు అది నెమ్మది వహించును, శాంతముగా చింతారహితం అవుతుంది. చంచలమైన మనస్సుకు స్వార్థము పట్టదు. చంచల మనస్సును స్వాధీనం చేసుకొని నిస్వార్థంతో జీవించండి. ఓ తల్లి, నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నేను నీ వైపు అలానే చూస్తాను. జయ జయ
సాయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః నీ దగ్గరకు వచ్చిన ప్రతి ప్రాణిని ఆదరించు, రుణానుబంధంపై నమ్మకం ఉంచు. ఎవరైనా ఏదైనా అడిగితే సాధ్యమైనంత ఇవ్వు. ఆకలితో ఉన్నవారికి ముందు భోజనం పెట్టి తర్వాతే మీరు తినాలి. అతిథి అంటే మనిషే కాదు, క్రిమి కీటకాది సమస్త ప్రాణికోటి అతిథులే. ఆకలితో ఉన్న ఏ కుక్కకు అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్లే. క్రిమి కీటకాదులతో సహా కనిపించే సకల జగత్తు నా రూపమే. అన్ని జీవులలో నన్ను, నాలో సర్వజీవులను చూడు. నేను కానిది ఏదీ లేదు, నీవు చూసేదంతా నేనే. అందరిలో ఉన్న నన్ను చూసేవాళ్లే నాకు ఆప్తులు. ఎవరి దృష్టి నా యందు కలదో వారి యందే నా కరుణ కటాక్షం. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే, ఎవరో కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్, శ్వాసనే గమనిస్తూ కూర్చోండి. సాయితో అనుసంధాన ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు అత్యంత అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. డోంట్ ఓపెన్ ఎవర్ ఐస్. Thank you.
సాయీ నమో నమః శ్రీ సాయీ నమో నమః జయ జయ సాయీ నమో నమః సద్గురు సాయీ నమో నమః జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఏదైనా సంబంధం లేనిది ఒకరు ఇంకొకరు వద్దకు పోరు. ఎవరు కానీ ఎటువంటి జంతువు కానీ నీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా తరిమివేయకు, దానిని సాదరముగా చూడు. దాహము కలవారికి నీరు, ఆకలి కలవారికి అన్నము, బట్టలు లేని వారికి వస్త్రములు ఇచ్చినచో, నీ ఇంటి వసారాలో ఇతరులు కూర్చోడానికి విశ్రాంతి తీసుకోవడానికి వినియోగించినచో నిశ్చయంగా భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వస్తే, నీకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే నువ్వు వారిపై కఠినంగా మాట్లాడద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినా నీవు వారికి కఠినంగా సమాధానం ఇవ్వకు. అటువంటి వారిని క్షమించిన నీకు నిశ్చయముగా సంతోషం కలుగుతుంది. నీకు నాకు మధ్య గల గోడను నిర్మిలించు. అప్పుడే మనిద్దరం కలిసే దారి ఏర్పడుతుంది. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవరు మనల్ని కాపాడువారు కాదు. భగవంతుని మార్గం అసమాన్యం, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛాసారమే మనం జీవిద్దాం, అప్పుడు మన కోరికలు వారు నెరవేర్చెదరు. ఆఖరి ఒక్క నిమిషం ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. సాయినాథుడితో అనుసంధానమయ్యి అద్భుతంగా ఉన్నాం. ఆఖరి ఒక్క నిమిషం. ఇంతవరకు సాయి సన్నిధిలో ధ్యానం చేశాం. బాబాకి, వారితో ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఆఖరి 30 సెకండ్లు మాత్రమే. రాజాధిరాజ యోగిరాజ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆఖరి 5 సెకండ్లు. 5
నాలుగు మూడు రెండు ఒకటి సున్నా. నెమ్మదిగా చేతులు రెండు విడదీసి చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేసాం మనం 70 నిమిషాల పాటు. అద్భుతంగా ధ్యానం జరిగింది సాయి సన్నిధిలో. ఈరోజు సాయితో అనుసంధానమయ్యాం. ఇప్పటి వరకు మనతో ఉన్న సాయినాథునికి అభినందనలు, వారి యొక్క బృందానికి అభినందనలు. వారికి వీట్కోలు పలుకుదాం, వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్దాం. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేసాం ఇప్పటి వరకు, అత్యంత అద్భుతమైన అనుభవాలు కలిగినాయి. ఇలాగే మీరు ప్రతిరోజు ధ్యానం చేసి బాబాతో అనుసంధానమయ్యి వారి యొక్క హృదయానికి కనెక్ట్ అయ్యి మరింత శక్తిని, మరింత జ్ఞానాన్ని, మరింత దివ్యత్వాన్ని నింపుకుంటారని ఆశిస్తున్నాను.